గల పేదలకు మంచి వైద్యం అందాలని. ఆ రోజు పెద్దలు ఎన్టీ రామారావు గారు వారి సతీమణి శ్రీమతి బసవతారకం గారి మీద ఇంత మంచి ఆసుపత్రి పెట్టడం నిజంగా వారు ఇలా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోయినారు. ఎప్పటికీ ఇవాళ ఇక్కడ ఈ ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరూ వారు మన మధ్య లేకపోయినా వారిని తలుచుకుంటూ ఉంటాం. ఎన్టీ రామారావు గారిని, బసవతారకం గారిని ఆసుపత్రికి వచ్చిన ప్రతి కుటుంబం కూడా వారిని తలుచుకుంటుంటుంది. ఇలా వారు అంత మంచి, ఒక ఇన్స్టిట్యూట్ రాకుండా పోతే ఇన్ని లక్షల మంది ఎక్కడ పోయి ఉండేవాళ్ళు? ఇన్ని లక్షల మందికి ఎక్కడ ఇంత మంచి వైద్యం దొరికి ఉండేది? ఇలా ఇంత మంచి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో రావడం అనేది ఇది యావత్ తెలుగు ప్రజలకు అందరికీ కూడా ఇది గర్వకారణం అని చెప్పి చెప్పుకోక తప్పదు. బాలకృష్ణ గారు కూడా, ఆయన అంత సినిమాల్లో బిజీగా ఉన్న, హిందూపురం నుంచి శాసనసభ్యుడిగా ఉన్న, ఈ హాస్పిటల్కు చైర్మన్గా ఉంటూ ఈ హాస్పిటల్ను దినదినాభివృద్ధి చేయడానికి వారు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. నేను హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత నా దగ్గరికి 2 సార్లు వచ్చారు ఆసుపత్రి గురించి, ఇష్యూస్ గురించి, హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి. అంటే వారి కన్సర్న్, ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ద కన్సర్న్. వారికి ఉండే బిజీ షెడ్యూల్లో వారు చైర్మన్గా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రావచ్చు. నేను వారి వెంట నడుస్తూ ఉంటే ఒక్కొక్కరిని పేరు పెట్టి ఆయన పలకరిస్తూ ఉన్నాడు, చాలా ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. బయట కొంతమంది అంటుంటారు బాలకృష్ణ గారంటే కొంచెం అప్పుడప్పుడు ఆయన కొంచెం కరుకుగా కనబడతాడు, కానీ మనిషి కరకేమో కానీ మనసు మాత్రం చాలా మెత్తది, చాలా ఆత్మీయమైనటువంటి స్పర్శ వారు. అందరికీ కనబడే బాలకృష్ణ గారు వేరు, ఆయన పర్సనల్ లైఫ్లో ఉండే బాలకృష్ణ గారు వేరు అని నేను చాలామంది చెప్తే వింటూ ఉంటాను. మనసు చాలా మంచిది ఆయన, కోపం ఎప్పుడైనా వచ్చినా ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా తగ్గిపోతుందని కూడా వింటూ ఉంటాను నేను. సో బట్ ఆయన, వాళ్ళ నాన్నగారు 2:30కి లేసేవారని ఎప్పుడు మాకు ముఖ్యమంత్రి గారు చెప్పేవారు. కేసీఆర్ గారు ఎప్పుడైనా మాటలు వస్తే ఉదయాన్నే 2:30కి లేచి గండిపేటకి పోయేవాళ్ళము, హ్యాబిట్స్కి వెళ్ళేవాళ్ళము, 2:30కి బంజారా హిల్స్కి వెళ్ళేవాళ్ళము, 3 గంటలకే ఎన్టీ రామారావు గారు దర్శనం ఉండేది మాకని. ఇలా అదే వారు కొనసాగిస్తున్నారు. ఆయన 2:30కి లేచి యోగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ఆయన దినచర్యను కొనసాగిస్తున్నటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరు బాలకృష్ణ గారు. అంటే ఆయన కమిట్మెంట్, ఉదయాన్నే లేచి అటు హిందూపురం చూడాలి, ఇటు సినిమాకు ఇచ్చిన షెడ్యూల్స్ ఫాలో కావాలి, ఇటు ఆసుపత్రిని చూసుకొని ఈ సేవను కొనసాగించాలి. ఇంత చక్కగా వారు చేయడం చాలా అభినందనీయం. వారికి ఇంకా ఆ భగవంతుడు మంచి ఆయుష్ను, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఈ ఆసుపత్రిని ఇంకా బాగా చక్కగా దినదినాభివృద్ధి చేయాలని. నామానాగేశ్వరరావు గారు కూడా అదే చెప్తున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మేము కలిసినప్పుడు చెప్తూ ఉంటారు, మేము ఎప్పుడు బోర్డు మీటింగ్ పెట్టుకున్నా డబ్బులు ఎట్లా సంపాదించాలో మేము చర్చ చేయము, పేదలకు బిల్లు ఎలా తగ్గించాలి, ఇంకా మెరుగైన సేవలు ఎలా చేయాలి, అఫోర్డబుల్ ప్రైస్లో మనం ఎట్లా సహాయం చేయగలుగుతాము అనేదే మా బోర్డు మీటింగ్లో ఎక్కువ చర్చ జరుగుతుంది అని మా నామానాగేశ్వరరావు గారు అప్పుడప్పుడు నాకు కలిసినప్పుడు చెప్తుంటారు. ఒక అది దట్ షోస్ ద కన్సర్న్. జనరల్గా బోర్డ్స్ ఏం ఆలోచిస్తాయి, ఇంకెక్కువ ఎట్లా డబ్బు సంపాదించాలి, ఇంకా ఎక్కువ థియేటర్లను ఎట్లా పెంచాలి, బెడ్లు ఎట్లా పెంచాలని ఆలోచిస్తారు. కానీ ఈ బోర్డు లాభాపేక్ష లేనటువంటిది. మహనీయుడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఇన్స్టిట్యూటు, వారి పేరు నిలబెట్టాలి, ఇంకా మరింత మంది పేదలకు మంచి వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ దట్ ఏదో మనము సేవ చేస్తున్నాము, చారిటీ చేస్తున్నాము, తక్కువ ధరకు చేస్తున్నామని కాదు. ధర తక్కువైనా సేవాభావం ఉన్న ట్రీట్మెంట్ మాత్రం వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్, ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం. సో ఇవాళ నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన దేశంలో టాప్ 1-2 ఇన్స్టిట్యూట్స్లో క్యాన్సర్లో ఒకే ఒక స్పెషలైజేషన్లో ఇంత పెద్ద ఆసుపత్రి ఇంత బాగా పనిచేయడం నేను చెప్పడమే కాదు, నీతి ఆయోగ్ చెప్పింది. లాస్ట్ ఇయర్ నీతి ఆయోగ్ కూడా బసవతారకం సేవలను గుర్తించి ప్రశంసించింది మన దేశంలో నీతి ఆయోగ్. ఇప్పుడే బాలకృష్ణ గారు చెప్తే కూడా విన్నాను నేను, 3 గోల్డ్ మెడల్స్ కూడా ఇక్కడ మాకు వచ్చినాయని చెప్తే చాలా సంతోషం అనిపించింది. అండ్ రీసెర్చ్ కూడా కొనసాగాలి. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్లో ఇంకా బాగా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది, ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. యు ప్లీజ్ కంటిన్యూ. మేము కూడా ఈ మధ్య హెల్త్ యూనివర్సిటీ నుంచి కూడా రీసెర్చ్ని ఇంకా బాగా ప్రోత్సహించాలని, దానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను కూడా మా యూనివర్సిటీలో పొందుపరచడం జరిగింది. ఏ ఇన్స్టిట్యూట్ అయినా, అది ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా, ఎవరైనా మంచి పేపర్స్ పబ్లిష్ చేసినా, ఇంకా బాగా రీసెర్చ్ చేసినా వారిని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, మేబీ స్టూడెంట్స్, మేబీ ప్రొఫెసర్స్ అని చెప్పి హెల్త్ యూనివర్సిటీ బోర్డ్ మీటింగ్లో కూడా ఈ మధ్య మేము ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ ఇవాళ ఒక హెల్త్ సిటీగా, ఒక
టూరిజంలో, హెల్త్ టూరిజంలో కూడా అద్భుతంగా ఇవాళ మన తెలంగాణ దేశంలోనే ఒక ప్రామినెంట్ ప్లేస్లో ఉంది. మొత్తం యావత్ నార్త్ ఈస్టర్న్, నార్త్ ఈస్ట్ నుంచి కావచ్చు, నార్త్ ఇండియా నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి కూడా చాలామంది పేషెంట్స్ హైదరాబాద్కు వస్తున్నారు. అంటే హైదరాబాదులో ఉండే గొప్పతనం అది. అంటే ఇక్కడ ఉండే మంచి డాక్టర్స్ కావచ్చు, ఇక్కడ ఉండే మంచి ఎన్విరాన్మెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఇస్తున్న మంచి లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇక్కడ కల్చరల్గా ప్రజలు అందరితో కలిసిపోయేటువంటి విధానం కావచ్చు, ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్కు పేషెంట్స్ వస్తున్నారు. ఇవాళ హైదరాబాద్కు ఢిల్లీ తర్వాత, బహుశా ముంబై తర్వాత అతి ఎక్కువ మెడికల్ టూరిజం ఇవాళ హైదరాబాద్ అట్రాక్ట్ చేస్తూ ఉంది. దెర్ ఇస్ ఇంకా లాట్ ఆఫ్ స్కోప్ ఉంది హైదరాబాద్కు. అంటే మన హైదరాబాద్ అన్ని రంగాల్లో పెరిగినట్టు మెడికల్ టూరిజంలో కూడా బాగా ఈరోజు అద్భుతమైనటువంటి ప్రగతిని మన హైదరాబాద్ అందిపుచ్చుకుంటూ ఉంది. ఇంకా కూడా హైదరాబాద్ తప్పకుండా పోతుంది. మరి ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా మీరు చేసేటువంటి సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఆరోగ్య మంత్రిగా నేను కూడా నా సంపూర్ణమైన సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని, ఇవాళ ప్యాలియేటివ్ కేర్ కూడా ముఖ్యంగా కొంతమంది క్యాన్సర్లో థర్డ్ స్టేజ్లో ఫోర్త్ స్టేజ్లో మనం గుర్తించినప్పుడు వారిని ఏం చేయలేని పరిస్థితి, పాపం ఇంటికి తీసుకెళ్లలేరు, ఆసుపత్రిలో ఉంచలేరు, చాలా ఇబ్బంది పడుతుంటాయి కొన్ని కుటుంబాలు. అటువంటి వారి కోసం దేశంలోనే ఫస్ట్ టైం 33 తెలంగాణ జిల్లాల్లో 33 ప్యాలియేటివ్ కేర్ సెంటర్స్ ఓపెన్ చేసినాం. 33 ఆలనా వాహనాలు కూడా పెట్టాం. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఆసుపత్రికి తీసుకొస్తే ప్రతి జిల్లా ఆసుపత్రిలో కూడా 33 ఆసుపత్రుల్లో ఈ ప్యాలియేటివ్ సెంటర్ను పెట్టి అక్కడ పేషెంట్కు, పేషెంట్ అటెండెంట్కు కూడా భోజనమిస్తూ, వసతి కల్పిస్తూ, వారిని ఆ చివరి దశలో, అవసాన దశలో కూడా ఒక గౌరవప్రదమైనటువంటి విధంగా ప్రభుత్వం ట్రీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ ఆలనా వాహనాల ద్వారా కూడా వారింటి దగ్గర కూడా సేవలు అందించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. సో ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఈరోజు వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే 3వ స్థానంలో ఉంది. మేబీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కావచ్చు, సర్వీసెస్లో కావచ్చు, మెడికల్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ తేవడంలో కావచ్చు, సూపర్ స్పెషాలిటీలో కావచ్చు, అండ్ ఇన్ ఆల్ ద సర్వీసెస్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు వీఆర్ ఇన్ థర్డ్ ప్లేస్. కేరళ, తమిళనాడు తర్వాత ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగంలో అత్యుత్తమ సేవలు అందించే రాష్ట్రాల్లో మరి అగ్రగామిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం మా హెల్త్ బడ్జెట్ను కూడా డబుల్ చేసినారు. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 6,000 crores. ఈ సంవత్సరం 11,400 కోట్ల రూపాయలు ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ ఇచ్చినారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తేవాలని, ఇవాళ మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 700 MBBS సీట్లు ఉండేటి, ఈరోజు 2,840 ఆల్మోస్ట్ 4 times పెంచినాం, 700 vs 2,840. పీజీ సీట్స్ డబుల్ చేశాం, సూపర్ స్పెషాలిటీ సీట్స్ కూడా డబుల్ చేశాం, రీసెర్చ్ను స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం. అంటే వైద్య ఆరోగ్య రంగం మీద ప్రత్యేకమైన దృష్టితో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఇంకా కూడా తప్పకుండా ఇవాళ ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ను కూడా అభివృద్ధి కావడానికి ఉపయోగించాలి, అది ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా. ముఖ్యంగా ఇలాంటి ట్రస్ట్లు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు, కీర్తి శేషులు వారు పెట్టినటువంటి ఈ సంస్థ ఇంకా బాగా పెరగాలి, ఇంకా పేదలకు మరింత సహాయం చేయాలి. దీనికి అన్ని రకాల సహాయ సహకారాలు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మరొకసారి తెలియజేస్తూ, మరి మీ అందరికీ 22వ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని 23వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, అభినందనలు.